అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. అండ్ ఎస్, చాలా రోజుల నుంచి నన్ను ఎక్కువగా అడిగిన ప్రశ్న మీ అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి, అవును నేను బిగ్ బాస్ 3 హౌస్కి వెళ్తున్నాను. అఫీషియలీ కన్ఫర్మ్ ఇప్పుడు చేస్తున్నాను, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకనంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్స్ వల్ల మేము ఈ విషయాన్ని అసలు చెప్పొద్దు, బట్ ఇప్పటికీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయింది, మీరు నా ఎంట్రీ చూసేసి నాగార్జున గారితో మాట్లాడడం చూసి నేను ఇంటికి వెళ్ళడం చూశారు కాబట్టి, సో నేను బిగ్ బాస్ 3లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉన్నాను. అండ్ ఐ లవ్ ద షో, నాకు ఈ కాన్సెప్ట్ చాలా ఇష్టం. ఎప్పుడు లైఫ్లో ఒక అడ్వెంచర్ లాగా ట్రై చేస్తే ఈ షో ఖచ్చితంగా ట్రై చేయాలని నాకు ఉండింది. సో ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అని ప్రామిస్ చేస్తున్నాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఇచ్చారో అలానే ఉంటుందని కోరుకుంటూ, మీ రామ్నమ్మ శ్రీముఖి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. అండ్ ఎస్, చాలా రోజుల నుంచి నన్ను ఎక్కువగా అడిగిన ప్రశ్న మీ అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి, అవును నేను బిగ్ బాస్ 3 హౌస్కి వెళ్తున్నాను. అఫీషియలీ కన్ఫర్మ్ ఇప్పుడు చేస్తున్నాను, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకనంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్స్ వల్ల మేము ఈ విషయాన్ని అసలు చెప్పొద్దు, బట్ ఇప్పటికీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయింది, మీరు నా ఎంట్రీ చూసేసి నాగార్జున గారితో మాట్లాడడం చూసి నేను ఇంటికి వెళ్ళడం చూసారు కాబట్టి, సో నేను బిగ్ బాస్ 3లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉన్నాను. అండ్ ఐ లవ్ ద షో, నాకు ఈ కాన్సెప్ట్ చాలా ఇష్టం. ఎప్పుడు లైఫ్లో ఒక అడ్వెంచర్ లాగా ట్రై చేస్తే ఈ షో ఖచ్చితంగా ట్రై చేయాలని నాకు ఉండింది. సో ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అని ప్రామిస్ చేస్తున్నాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఇచ్చారో అలానే ఉంటుందని కోరుకుంటూ, మీ రామ్నమ్మ శ్రీముఖి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.